very nice. Hats off to Ram Gopal Varma garu because of his guts. అంటే ఇన్ని నిజాలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. తర్వాత చాలా థ్రెటన్ చేశారు ఆయన్ని. మూవీ రిలీజ్ అవ్వడం కూడా రిలీజ్ డేట్ మీరు చూస్తున్నారు చాలా లేట్ అయింది, బట్ అన్ని లేట్గా అయినా కూడా అట్లీస్ట్ చాలా బాగా తీశారు అండ్ అన్ని ఫ్యాక్ట్స్ చూపించారు. విఆర్ సో హ్యాపీ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. ఆంధ్రలో రిలీజ్ చేయనిస్తే చూపిస్తుంది అంత తప్పకుండా. అందుకే చేయట్లేదు, అందుకే స్టే తెచ్చుకున్నారు కదా. ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే ఆయన ఎట్లాంటి వెన్నుపోటు పరిచారో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అండ్ డెఫినెట్లీ పీపుల్ ఎన్టీఆర్ అంటే చాలా ఒక ఇది. ఆయన అంత వెన్నుపోటు పొడిచిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా అదే ఫ్లాగ్ పట్టుకొని ఆయన ఫోటోలకు దండలు వేసుకుంటూ, ఎందుకంటే ఆ చరిష్మాని ఇంకా యూజ్ చేసుకుంటున్నారు. ఆయన ఓన్గా ఏం చేయలేరండి, ఆయన పేరు వాడుకోవాల్సిందే. డెఫినెట్లీ ఎన్నికల్లో అయితే ఉంటుందండి, రిలీజ్ అవ్వాలని మేము అనుకుంటాం ఆంధ్రాలో కూడా. వెరీ నైస్ మూవీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, పాటలన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సూపర్గా ఉంది, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. ఆయన రామ్ గోపాల్ వర్మ గారి గట్స్కి మేము చాలా ఏం చెప్పాలి, చాలా అంటే చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్స్ చూపెట్టాడు దీంట్లో. ఇప్పుడు బయోపిక్స్ అంటే ఏదో మసాలాలు వేసి వాళ్ళకు అనుగుణంగా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, కానీ దీంట్లో అట్లా కాకుండా ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అన్నట్టువి చాలా బాగా చిత్రీకరించి చూపెట్టాడు. ఇంత షార్ట్ ఆఫ్ టైంలో ఇన్ని వివరాలు చూపెట్టడం కూడా చాలా కష్టం. కాబట్టి ఆన్ ద హోల్ పిక్చర్ ఎవ్రీబడి మస్ట్ వాచ్ దిస్ మూవీ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.